ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది సినిమా ఎవరు చూడకుండా, నేను కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అసలు నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించొచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా, గురువు గారు నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా. వాళ్ళకి అందింది, అందరూ లెటర్ రాశారు. ఆగారంతవరకు మళ్ళీ లెటర్ రాశారు. మీరు 20 తారీఖు ఒకసారి వచ్చి చెప్పండి స్వయంగా, దేనికి రావాలండి 20 తారీఖు నేను స్వయంగా? ఏది నేను సినిమా తీయట్లేదని తెలిసిన తర్వాత, ఏ టైటిల్ మీద సినిమా తీస్తున్నాడో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అది కాదని చెప్పిన తర్వాత, క్లారిఫై చేసిన తర్వాత నన్ను స్వయంగా రమ్మంటున్నారు. అంటే నేను వైఎస్ఆర్ సింపతైజర్ కాబట్టి నన్ను రమ్మంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తారు నన్ను? సెక్రటరీ దగ్గర నన్ను చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబు దగ్గర నుంచి చూపెడతారా? చేతులు కట్టుకొని ఇగో సార్ మేము పట్టుకొచ్చాం వీడిని అడగండి మీరు స్వయంగా అని చెప్పదలిచారా? ఏం చెప్పదలిచారని నన్ను స్వయంగా రమ్మంటున్నారు? నేనైనా వెనుపోటుదారుని కాదు, రౌడీ షెడర్ని కాదు, బ్రోకర్ని కాదు, లోఫర్ని కాదు. నా మీద ఏ కేసు లేదు జీవితంలో. ఏదో పని చేయలా, సుజా చౌదరిలాగా నేను బ్యాంకులు మోసం చేయలా, భూ కబ్జాలు చేయలా, మీ కొడుకులాగానే అవినీతి పనులు చేయటల్లా. నేను తాగుబోతు తిరుగుబోతుని కాదు నీ కొడుకులాగా. ఫోటోలు కూడా ఉన్నాయి నీ కొడుకు ఫోటోలు. నాకు ఆ చరిత్ర కూడా లేదు. ఏది చరిత్ర నాకు ఉందని ఎలక్షన్ కమిషనరు సినిమా చూడకుండా మ్యాటర్ తెలియకుండా ఎవడో చెప్పాడని చెప్పి నాకు లెటర్ పంపిస్తారు. పంపిస్తే రిప్లై ఇచ్చిన తర్వాత కూడా నన్ను స్వయంగా రమ్మంటారు ఇక్కడ నుంచి అమరావతి దాకా. వస్తా మీరు చెప్పినట్టుగా, రేపు కూడా గుంటూరు నుంచి లెటర్ రాస్తాడు మళ్ళీ పిలుస్తారా? రేపు శ్రీకాకుళం నుంచి లెటర్ పంపిస్తారు, రేపు వైజాగ్ నుంచి, ఎల్లుండి వేరే ఊరు నుంచి, కాకినాడ నుంచి, ఊరు కూడా లెటర్ రాస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని రావాలి మీ దగ్గరికి. ఎథిక్స్, థింకింగ్, బుద్ధి, ఆలోచన ఇంత ఉన్నాయి సార్, ఇంత పెద్దవారు మీరు. ఇదిగో ఎవరు నాకు స్వయంగా, ఇదిగో ఈయన పైగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎందుకని ఎలక్షన్ కమిషన్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వటం? ఆయన పేరు మార్కెట్ డైలు. నెంబర్ ఉన్నాయి 9848142318. ఈ నెంబర్ రాసి ఈ కవరం పంపించి అవసరమైతే పోసారి ఫోన్ చేయొచ్చు. ఎందుకు? ఇది రాజ్యాంగ వ్యవస్థ చేయాల్సిన పనేనా? నేను కామన్ మ్యాన్ కదా, వెరీ కామన్ మ్యాన్ని, సెలబ్రిటీని కూడా కాదుగా, రాజకీయంగా ఆఫ్ తాల్ సినిమా వాడిని, సినిమాలు చేసుకుంటున్న వాడిని, నాకు నచ్చిన పార్టీకి నేను సపోర్ట్ చేసుకుంటున్నా. ఏంటి నేను చేసిన పాపం? కాదు మొగుడా అని లెటర్ కూడా పంపించానే. ఇదిగో నేను పంపించాను లెటర్, ఇదిగో ఇదిగో సార్, నేను పోసాలకు ఇష్టం లేని టైటిల్ మీద ఇదిగో నేను. అయ్యా ఎవడైతే రిపోర్ట్ చేశాడో అలాగే నేను సినిమా తీయలేదు, నా సినిమా కథ ఇది కూడా రాశా, ఇది మేనిఫెస్టో గురించి గురుగారి సినిమా, వ్యక్తిగతంగా కాదు, ఆ మానసరోగుని నిందించండి మందలించండి అని చెప్పా. ఇది చక 3 పేజీలు ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో 3 పేజీలు లెటర్ రాస్తే, ఇది చదువుకున్నవాడు ఎవడైనా సరే నన్ను లైఫ్లో పిలవడం. ఎందుకంటే ప్రెస్ మీటే పెట్టలేదు సార్, కనీసం లక్ష్మీ పార్వతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, వాళ్ళ గురించి మాట్లాడిన ఒక అర్థం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గెటప్ వేశారు, రామారావు గెటప్ వేశారు, లక్ష్మీ పార్వతి గెటప్ వేశారు, ఇది బయోపిక్గా చెప్పుకున్నారు వాళ్ళు, తీసుకున్నారు దాని గురించి మాట్లాడండి. ఇది బయోపిక్ కాదుగా, మీ జీవితాలు కాదుగా, సమకాలీన రాజకీయాల గురించి నేను మాట్లాడా, మేనిఫెస్టో గురించి సినిమా తీశా, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన, అది కూడా చెప్పాక నేను. ఇంత చెప్పి 3 పేజీలు రాసిన తర్వాత నాకు తెలియదు గురువు గారు, మీ పాదాబాధను చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ 2 రోజుల తర్వాత స్వయంగా రండి అమరావతి అంటే ఏంటి? దారిలో ఏమైనా మర్డర్ ప్లాన్ చేస్తున్నారా నన్ను నా మీద? ఎవరైనా కానీ మరి పిలిచిన మీనింగ్ ఏంటి?
ఆయన ఏమంటా అంటే ఎందుకు పంపించారు సార్ అంటే అది మేము ఫార్మాలిటీగా డైలీ ఫార్మాలిటీ డైలీ ఫార్మాలిటీ మీకు నేను సంజయ్ ఇచ్చిన తర్వాత ఇవ్వకూడదు నేను ఎందుకంటే నా సినిమా ఏం తెలియకుండా ఎలా పంపిస్తారు నోటీస్ మీరు ఎలా పంపిస్తారు సార్ నా సినిమా తెలియదు నేను అనౌన్స్ చేయలా అలా పోసాన్ని అనౌన్స్ చేయనివయ్యా అని మీరు అనొచ్చుగా ఏమో మీరు పిలిచింది లీక్ అయిపోయి ఇంకొక మర్డర్ చేస్తారేమో నన్ను నన్ను అమరావతి పిలిచే అవసరం ఏంటి ఇప్పుడే తెలుస్తుంది భయం అని ఎలక్షన్ కమిషనర్ రమ్మన్నాడు అంటే అక్కడికి ఏ కారణంతో ఏ నేరం చేశాను ఏ సినిమా చూశారు నాది ఏ డైలాగ్ విన్నారు ఎవరి గడప చూశారు రమ్మని సినిమా చూపిస్తా చంద్రబాబు గడప పుట్టి నా తల్లారికి ఏమనండి చంద్రబాబు లాగా గడప వేసిన ఇంకోలా గడప వేసిన నేను సమకాలీన రాజకీయాలు పెట్టి సినిమా తీసుకున్నా ఏ ఆపరేషన్ దుర్యోధనలో తీయలేదా రాజకీయ నాయకుల గురించి సినిమా చూడలేదా అందరూ అభినందించారుగా ఇప్పుడు కొత్తగా అదేనా ఒక్కడే క్వశ్చన్ వేస్తున్నా ఇప్పుడు వెళ్తాను వస్తా అమరావతి వస్తాను గురువు గారు రేపు ఇంకోటి లెటర్ రాస్తాడు పోసానమైన ఇంకోటని మళ్ళీ పిలుస్తారా చెప్పండి అదే నేను అంటున్నాను నేను చంద్రబాబు గురించి లెటర్ రాస్తాను మీకు పిలిపిస్తారా పిలిపిస్తానని చెప్పండి నేను వస్తాను అదే టైం చంద్రబాబు కూడా పిలిపించండి ఇద్దరు పక్క పక్క కూర్చొని మాట్లాడుకుంటాం నేనేం చేశాను చెప్తా ఆయన ఎలాంటి చేతిపోవడం చెప్పానండి మరి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు అదే రాశారుగా వచ్చింది చూసుకోండి ఉంది ఇది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.